యాదాద్రి జిల్లా తంగడపల్లి గ్రామంలో దారుణం జరిగింది. ఓ వృద్ధుణ్ణి ఇష్టానుసారంగా చితుకబాదారు గ్రామస్తులు. స్థానికంగా నివసిస్తున్న 80 ఏళ్ల మల్లయ్య మంత్రాలు చేస్తున్నాడన్న అనుమానంతో ఆగ్రహించిన స్థానికులు దాడి చేసి చంపేందుకు యత్నించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వృద్ధుణ్ణి రక్షించారు. యాదాద్రి జిల్లా తంగడపల్లి గ్రామంలో దారుణం జరిగింది. ఓ వృద్ధుణ్ణి ఇష్టానుసారంగా చితకబాదారు గ్రామస్తులు. స్థానికంగా నివసిస్తున్న 80 ఏళ్ల మల్లయ్య మంత్రాలు చేస్తున్నాడన్న అనుమానంతో ఆగ్రహించిన స్థానికులు దాడి చేసి చంపేందుకు యత్నించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వృద్ధుడిని రక్షించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్. స్రవంతి, చౌటుప్పల్ మండల కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి ఈ తంగడపల్లిలో ఈ రోజు ఉదయం 2 గంటల క్రితం మల్లయ్య అనే వ్యక్తిని చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ల వారికి సంబంధించి గ్రామస్తులు కూడా కొట్టడం జరిగింది. దీనికి సంబంధించి అతను గత కొంతకాలంగా మంత్రాలు చేస్తున్నాడు, చేతబాడి చేస్తున్నాడు అన్నటువంటి ఆరోపణ వాళ్ళు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మల్లయ్యను కాపాడారు. దీనికి సంబంధించి ఏదైతే మల్లయ్యపై దాడి చేసిన వారిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా చేతబడి మంత్రాలు చేస్తున్నటువంటి ఆరోపిస్తూ దాడి చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి స్థానికులు కావచ్చు, కొంతమంది కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మల్లయ్య ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నాడు. అంతేకాదు మల్లయ్యపై దాడి చేసినటువంటి కొంతమంది యువకులతో పాటు గ్రామ పెద్దలు కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఈ చౌటుప్పలు మండల కేంద్రం సమీపంలో ఉన్నటువంటి తంగడపల్లిలో మంత్రాలు చేతబడిన నేపథ్యంతో వృద్ధుడిపై దాడి చేయడం కూడా అవమానయ దాడిగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్రవంతి. రైట్ అశోక్. Thank you.